ఇక్కడ ఎందుకు ఇంత క్రైసిస్ వచ్చింది? ఆ పక్కన ఉన్న తెలంగాణ అంత బాగా ఎందుకు ఉంది విద్యుత్ విషయంలో? మరి వాళ్ళ కెపాసిటీ వచ్చి 14-15 వేల మెగావాట్లు. మరి అక్కడ దే హావ్ వెరీ ఎఫిషియంట్, అంటే క్రెడిట్ ఓకే రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నప్పటికీ కూడా డెఫినెట్ గా మరి ట్రాన్స్కో తెలంగాణ జెన్కో ప్రభాకర్ రావు గారికి ఐ గివ్ ద టోటల్ క్రెడిట్. నో డౌట్ ఫ్రీడమ్ చీఫ్ మినిస్టర్ గారు ఇచ్చినప్పటికీ కూడా, ఎస్ పక్క రాష్ట్రం అయినప్పటికీ కూడా ఈ విషయంలో ఎవరైనా మంచి చేస్తున్నప్పుడు వారిని అభినందించడం అవసరం. ఐ గివ్ టోటల్ క్రెడిట్ టు ప్రభాకర్ రావు గారు, చాలా ఎఫిషియంట్ గా మరి వాళ్ళకున్న కెపాసిటీలో షట్ డౌన్ అయిన కెపాసిటీ మెయింటెనెన్స్ కోసం ఇట్స్ హార్డ్లీ అరౌండ్ 5-6% వరకే. మరి అదే మనకు ఏమో కెపాసిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి, తెలంగాణతో కంపేర్ చేస్తే చాలా ఎక్కువగా మన కెపాసిటీస్ ఉన్నాయి. కానీ మరి మేజర్ కెపాసిటీస్ ని మనం వేరియస్ కారణాల దృష్ట్యా మరి షట్ డౌన్ చేసాం మెయింటెనెన్స్ పేరుతో. ఆర్టీపీపీ ఉంది, రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్, మరి అది 5 x 210 మెగావాట్ కెపాసిటీ, అండ్ కొత్తగా ఒక 600 మెగావాట్ ప్లాంట్ అక్కడ కట్టడం జరిగింది. సో బ్యూటిఫుల్ ప్లాంట్, ఒక్కొక్క రీజియన్లో ఒక్కొక్క ప్లాంట్ ఉండాలి అనే ఒక ఉద్దేశంతో రాయలసీమలో ఎర్రగొండల దగ్గర ఇప్పుడు ఆ ప్లాంట్ కట్టారు, ఎక్స్పాన్షన్ కూడా ఆ మధ్య చేశారు 600 మెగావాట్ ప్లాంట్. మరి దాన్ని మధ్యలో ఎన్టీపీసీకి అమ్మాలని చూశారు, మరి వాళ్ళ ఆందోళన కారణం కావచ్చు, మరి ఏదైనా కారణం కావచ్చు, అది ఎన్టీపీసీకి అమ్మటాన్ని టెంపరీగా ఆపారు. అందులో చాలా మంది ఎంప్లాయీస్ ని దామోదరం సంజీవని కృష్ణపట్నం పవర్ ప్లాంట్ కూడా మరి ట్రాన్స్ఫర్ చేయడం కూడా జరిగింది. మరి అటువంటి కోల్ బేస్డ్ ప్లాంట్ ఇట్స్ ఎ గుడ్ లొకేషన్, అంటే ట్రాన్స్పోర్టేషన్ కొంత దూరం అయితే అవ్వచ్చు, పిట్ హెడ్ ప్లాంట్ తో మనం కంపేర్ చేయలేకపోయినప్పటికీ కూడా మనం అన్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి, అన్ని రకాల పవర్స్ బ్యాలెన్స్ చేసుకోవాలి. కోల్ బేస్డ్ పిట్ హెడ్ కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఈ సోలార్ విండ్ ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ బాగా తగ్గింది, ఎందుకంటే ప్లాంట్ల ఎఫిషియన్సీ కూడా పెరిగింది. గతంలో 1 మెగావాట్ సోలార్ అయితే 10 కోట్లు మెగావాట్ కాస్ట్ అయితే మరి 18% ఎనర్జీ పిఎల్ఎఫ్ ఉండేది. ఇప్పుడు ఆ క్యాపిటల్ కాస్ట్ వచ్చి మెగావాట్ 4 కోట్లు తగ్గిపోయింది, పిఎల్ఎఫ్ వచ్చి ఆల్మోస్ట్ 22-23% పెరిగింది. కాబట్టి లేటెస్ట్ టెండర్స్ లో 2 రూపాయల 2-2.20 రూపాయలు ఆ రేంజ్ కి ప్రైస్ పడింది. బట్ ఇది 2 రూపాయలకు వచ్చింది కదా అని చెప్పి 4 రూపాయలు అయ్యే థర్మల్ విద్యుత్ని మొత్తం మూసేయాలనుకుంటాం ఆత్మహత్య సదృశ్యం. మరి అదొక ఇన్నోసెంట్ ఇన్ఫీరియర్ థింకింగ్. అది అన్ని మనం యావరేజ్ చేసుకోవాలి 2 రూపాయల పవర్, ఎందుకంటే ఇది సూర్యుడు ఉదయించే ఈ 6-7 గంటలే మనకు వస్తుంది. థర్మల్ ప్లాంట్ అంటే 24 అవర్స్ మనకి రన్ అవుతుంది, నైట్ టైం లోడ్ పెంచుకోవచ్చు, డే టైం మన సోలార్ ఉన్నప్పుడు ఓకే 60% మినిమం లోడ్ రన్ అవ్వాలి కాబట్టి బేస్ లోడ్ స్టేషన్ కింద దాన్ని తగ్గించుకుని మళ్ళీ సాయంత్రం అయితే పీక్ లోడ్ కి ఆ సోలార్ ఉండదు. కాబట్టి విండ్ కూడా సీజన్ 1-4 నెలలు గట్టిగా ఉంటే ఇంకో 3 నెలలు కెపాసిటీ ఉండదు. సో కాబట్టి బేస్ లోడ్ కి మనం థర్మల్ ప్లాంట్లు పెట్టుకుని కేవలం ఆ ప్రైస్ ప్రాతిపదికే కాకుండా ఓవరాల్ గా ఆ మిక్స్ లో ఎంత ప్రైస్ అవుతుంది మనకి కాస్ట్ ఆఫ్ జనరేషన్ అనేది చూసుకోవాలి తప్ప, సంకుచిత స్వభావంతో మరి సోలార్ అయితే తక్కువ అవుతుంది కాబట్టి మొత్తం అంతా సోలార్ పెట్టేద్దామని చెప్పి మరి మనం కావాల్సినట్టు టెండర్లు పిలిచేసి సాయి ఎలక్ట్రికల్స్ ఇంకెవరెవరికో మరి టెండర్లు ఫైనలైజ్ చేసి ఏదన్నా ఇక్కడ ఎమోషనల్ గా డెసిషన్ తీసుకుంటూ జరుగుతుంది తప్ప, మరి అధికారులకి ఫ్రీ హ్యాండ్ ఇస్తే డెఫినెట్ గా మరి గత ప్రభుత్వంలో
పెద్దగా పవర్ కట్స్ లేవు, మరి సడన్ గా ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఈవెన్ కృష్ణపట్నంలో 2x800 MW ఎప్పుడు కంప్లీట్ అయింది, 2014లో ఒకటి, 16లో ఒకటి, ఇంకొక 1x800 ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, ఎనీ టైం కమిషనింగ్ కి అది రెడీగానే ఉంది. మరి అది కూడా మరి ఆపరేషన్ లో లేదు. మరి దానికి కోల్ లింకేజెస్ ఉన్నప్పటికీ కూడా ఈ మన తగ్గిన కన్సంప్షన్ ని, ఈ కరోనా సమయంలో తగ్గిన కన్సంప్షన్ అవ్వచ్చు, మరి మరేదన్నా కారణం కావచ్చు, మరి ఆ ప్లాంట్స్ ని మరి కొంచెం పట్టించుకోకపోవటం, మరి 2000 MW అదొక 1700 MW రాయలసీమ ఇంత కెపాసిటీని మనం సక్రమంగా మరి కనీసం ఏ ప్లాంట్ అయినా ఒక 1.5-2 మంత్స్ నిల్వ మన ప్లాంట్ ఆపినప్పటికీ కూడా ఆ నిల్వలు ఉంచుకుని మరి ఆ స్టాఫ్ ని ఉంచుకుని మరి క్రైసిస్ వచ్చినప్పుడు రన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇక్కడ అవగాహన లోపం, పరిపాలన రాహిత్యం మరి చాలా స్పష్టంగా అయితే కనపడుతుంది. మరి ఇది ఎందుకంటే మనం చేసుకోవాల్సిన ఆత్మవిమర్శ, ప్రతిదాన్ని పక్కోడి మీద నెట్టేయటం, లేకపోతే సెంటర్ కి లెటర్ రాశారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చేతులు దులిపేసుకుంటాం, బొగ్గుకి ప్రాబ్లం ఏమీ లేదు అని చెప్పి ఒక జాతీయ స్థాయిలో వారు ఒక స్టేట్మెంట్ ఇస్తే, వాళ్ళు చెప్పేది కేంద్ర మంత్రి చెప్పేది అబద్దం అని చెప్పి ముఖ్యమంత్రి నియమించుకున్న వందలాది సలహాదారుల్లో ఒక సలహాదారుడు మరి కేంద్రం చెప్పేది అబద్దం అని చెప్పి మాట్లాడతాం, చాలా అసంబద్ధంగా ఉంది. ఇది మంచి పద్ధతి కాదు.